नमस्ते वेलकम बैक टू आयुर्वेदम तेलुगु चैनल आई एम डॉक्टर सौम्य देवरा ई रोजु डैंड्रफ नी तग्गिंचडानिकी आयुर्वेदिक लो एंटी होम रेमेडीस उन्नाई अंड मेडिसिन्स एंटी तेलुसुकुंदाम ई डैंड्रफ नी आयुर्वेदम लो दारुणकम अंटारु दारुणकम अंटे अदी वच्चिन तर्वात अंत दारुणंगा असलु वेल्लदु तग्गदु एमैना కొంచెం దానికి టిప్స్ పాటిస్తే కొంతకాలం తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అండ్ దాని దురద మంట ఇచ్చింగ్ ఇవన్నీ ఉంటాయి చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీని దారుణకం అంటారు దీనికి కారణాలు ఏంటి జనరల్ గా ఈ ఎక్సెస్ స్వెట్ వచ్చే వాళ్ళకి బాగా చెమట పట్టే వాళ్ళకి ఎండలో తిరిగే వాళ్ళకి వాళ్ళు సరిగా తలస్నానం చేయక శుభ్రంగా ఉంచుకోకపోతే ఎక్సెస్ ఆయిలీనెస్ వల్ల గాని స్వెట్ వల్ల గాని ఈ డాండ్రఫ్ వస్తుంది అండ్ ఇంకా చాలా మందికి స్కిన్ బాగా డ్రై ఉన్న వాళ్ళకి ఎక్కువగా డ్రై అయిపోయి కూడా ఈ డాండ్రఫ్ ఈ వింటర్ లో గాని లేదంటే జనరల్ ఏ సీజన్ లో అయినా గాని డ్రై అయిపోయి వస్తుంది అండ్ ఎక్సెస్ ఆయిలీనెస్ వల్న వస్తుంది అంటే వాత కఫ రెండింటి వల్న వస్తుంది ఈ వాత కఫ ఇంబ్యాలెన్స్ వల్న ఈ దారుణకం గాని డాండ్రఫ్ గాని వస్తుంది ఈ డాండ్రఫ్ ని తగ్గించడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయంటే yes ఇందులో డాండ్రఫ్ అనేది ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గా చెప్పుకోవచ్చు సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గాని ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ గాని మనకు తలలో ఉన్నప్పుడు దీనికి ఇంటర్నల్ గా మెడిసిన్ తీసుకోవడంతో పాటు మీరు ఇంట్లో పాటించేటువంటి ఈ హోమ్ రెమెడీస్ గాని ఆయిల్స్ గాని చాలా ముఖ్యం ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ గా అప్లై చేసినప్పుడు ఆ కుదుల దగ్గర ఉన్న తలపైన ఉన్నటువంటి మొత్తం ఆ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోవడానికి మీ ఎక్స్టర్నల్ గా అప్లై చేసేటువంటి ఈ పౌడర్స్ యొక్క ప్యాక్స్ గాని ఆయిల్స్ గాని ఉపయోగపడతాయి దాంతో పాటు ఇంటర్నల్ గా మెడిసిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో మొదటిది దుర్దర పత్రాది తైలం అంటే ఇది ఉమ్మెత్త ఆకులు మరియు వాటి గింజలతో ఈ నువ్వుల నూనెలో కలిపి తయారు చేసినటువంటి ఆయిల్ దుర్దర పత్రాది తైలం కొట్టకల్ వాళ్ళకి 200 ml మీకు 180 రూపాయస్ లో దొరుకుతుంది ఈ దుర్దర పత్రాది తైలాన్ని మీరు వారంలో రెండు సార్లు మినిమం తల స్నానానికి ఒక గంట ముందు తలకి అప్లై చేసి అండ్ ఒక 1 అవర్ అయిన తర్వాత మీరు తల స్నానం చేస్తే డాండ్రఫ్ అనేది చాలా వరకు కంట్రోల్ లో వస్తుంది ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది ఈ దుర్దర పత్రాది తైలం అండ్ ఈ ఆయిల్ ని మీరు కళ్ళకి గాని వేరే ఇంకెక్కడ గాని అంటకుండా చూసుకోండి ఎందుకంటే ఈ ఉమ్మెత్త అనేది కొంచెం విషపూరితమైనటువంటి డ్రగ్ కాబట్టి దీన్ని ఓన్లీ తలకి మాత్రం తల స్నానం చేసే ముందు అప్లై చేయండి రెండవది తల స్నానానికి ఉపయోగించే షాంపూల్లో మమా ఎర్త్ టీ ట్రీ యాంటీ డాండ్రఫ్ షాంపూని యూస్ చేయండి ఇది మీకు 300 రూపాయస్ లో దొరుకుతుంది దీంట్లో కెమికల్స్ తక్కువగా ఉంటాయి డాండ్రఫ్ ని కంట్రోల్ చేస్తుంది ఈ షాంపూ మీరు వేరే కెమికల్ బేస్డ్ షాంపూస్ యూస్ చేయకుండా ఇది యూస్ చేయండి మూడవది ఆయుర్వేదంలో ఈ నిషా ఆమలకి టాబ్లెట్ అంటే ఇది ఇందులో పసుపు అండ్ ఈ ఉసిరికాయ రెండు కలిపి తయారు చేసినటువంటి ఈ నిషా ఆమలకి టాబ్లెట్ మీ స్కాల్ప్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఈ అలర్జిక్ రియాక్షన్ ను తగ్గించి ఈ డాండ్రఫ్ ని తగ్గిస్తుంది కాబట్టి ఈ నిషా ఆమలకి టాబ్లెట్ ని మీరు 2-2 చొప్పున మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ రెగ్యులర్ గా 3 మంత్స్ తీసుకోండి డాండ్రఫ్ అనేది కంట్రోల్ లోకి వస్తుంది నాలుగవది డాండ్రఫ్ ఏంటి అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్కిన్ ఇన్ఫెక్షన్ స్కిన్ అంటే ఈ బ్లడ్ ఇంప్యూరిటీ వలన వచ్చే ప్రాబ్లం కాబట్టి బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేయాలి ఆయుర్వేదంలో ఎటువంటి డిసీజ్ అయినా స్కిన్ ఇన్ఫెక్షన్ గాని స్కిన్ ప్రాబ్లం అయితే దాని ముందు బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తాం సో ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయాలి అంటే మీరు దీనికి మహామంజిష్టాది కషాయం తీసుకోవాలి ఈ మహామంజిష్టాది కషాయం కొంచెం చేదుగా ఉంటుంది అండ్ బ్లడ్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది ఈ మహామంజిష్టాది కషాయాన్ని 4 మూతలు అంటే 20 ml ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ లో యాడ్ చేసి తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మీరు దీన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ రెగ్యులర్ గా 3 మంత్స్ తీసుకోండి ఈ మహామంజిష్టాది కషాయం మీకు బ్లడ్ ప్యూరిఫై చేసి మీకు బ్లడ్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ని తగ్గించి ఈ అలర్జిక్ రియాక్షన్ ని అండ్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ని కానీ ఈ డాండ్రఫ్ ని కానీ పూర్తిగా తగ్గించేస్తుంది నారసింహ రసాయనం ఈ నారసింహ రసాయనం అనేది లేహ్యం ఇది మీకు తినడానికి స్వీట్ గా ఉంటుంది ఇది మిల్క్ లో యాడ్ చేసుకొని తీసుకోవచ్చు ఎవరైతే డ్రై స్కిన్ వలన ఈ డాండ్రఫ్ వచ్చిందో వీళ్ళ హెయిర్ గానీ ఈ స్కాల్ప్ గానీ ఎక్సెస్ డ్రై గా ఉంటుందో సో అటువంటి వాళ్ళు ఈ నారసింహ రసాయనం తీసుకోండి ఇందులో ఇంగ్రీడియంట్ భృంగరాజ ఉంటుంది అండ్ ఈ మీకు హెయిర్ కి సాఫ్ట్నెస్ ఇస్తుంది ఈ డ్రైనెస్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి మీరు దీన్ని 1 స్పూన్ మార్నింగ్ అండ్ 1 స్పూన్ ఈవినింగ్ విత్ మిల్క్ తో రెగ్యులర్ గా 3 మంత్స్ తీసుకోండి ఇంట్లో గనక టైం ఉంటే మీరు ఇంట్లో పాటించేటువంటి బెస్ట్ హోమ్ రెమెడీస్ చెప్తాను ఇవి మీరు ఫాలో అయితే గనక మీరు ఇంటర్నల్ ఏ మెడిసిన్స్ యూజ్ చేయకుండానే మీకు డాండ్రఫ్ కంట్రోల్లోకి వస్తుంది అందులో మొదటిది గసగసాలు మీరు 2-3 చెంచాలు గసగసాలు తీసుకొని హాఫ్ గ్లాస్ మిల్క్ తో దాన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ ని తలకి పట్టించి ఒక 1 అవర్ అయిన తర్వాత తల స్నానం చేయండి ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే మీ డాండ్రఫ్ కంట్రోల్లోకి వస్తుంది రెండవది టంకన భస్మం దీన్ని పతంజలి షాప్ లో మీకు 5 గ్రామ్స్ ప్యాకెట్ 50 రూపీస్ కి దొరుకుతుంది టంకన భస్మాన్ని తీసుకొచ్చి దీంట్లో నిమ్మ రసం కలిపి దానికి సరిపోయేంత నిమ్మ రసం కలిపి తలకు పట్టించి దీన్ని ఒక 1 అవర్ తర్వాత మీరు తల స్నానం చేస్తే ఇలా వారానికి 2 సార్లు చేస్తే గనక మీ డాండ్రఫ్ అనేది చాలా ఎక్సలెంట్ గా కంట్రోల్ అవుతుంది చూడవది కలబంద గుజ్జులో
ఒక చెంచా ఉసిరికాయ చూర్ణాన్ని అంటే మీకు డైరెక్ట్ గా పౌడర్ దొరుకుతుంది లేదంటే మీ దగ్గర ఉసిరికాయలు ఉంటే దానైనా పౌడర్ చేసి ఈ ఉసిరికాయ చూర్ణాన్ని కలిపి తలకు పట్టించి గంట తర్వాత తల స్నానం చేయండి ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ డాండ్రఫ్ తగ్గుతుంది నాలుగవది మందార పువ్వుల చూర్ణం ఎండిపోయిన మందార పువ్వుల చూర్ణం అయినా గాని లేదంటే ఈ పచ్చివి తీసుకొచ్చైనా ఆ పువ్వులని నువ్వుల నూనెలో ఒక రోజంతా అలాగే ఉంచి తెల్లారి ఆ నూనెని మొత్తం కాచి చల్లార్చి ఆ ఆయిల్ ని మీద తలకు అప్లై చేశారంటే మీకు ఉన్నటువంటి డాండ్రఫ్ కంట్రోల్ లోకి వస్తుంది ఐదవది 100 ml ఆవ నూనెలో మీకు ఈ వేప గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని తీసుకొచ్చి నలకొట్టి దాన్ని ఆయిల్ లో వేసి నల్లగా అయిపోయేంత వరకు దాన్ని కాచి చిన్న మంటలోనే కాచి దించి చల్లార్చిన తర్వాత ఈ ఆయిల్ ని కూడా మీరు రెగ్యులర్ గా తలకు అప్లై చేస్తే మీకు ఉన్నటువంటి డాండ్రఫ్ అనేది ఎక్సలెంట్ గా కంట్రోల్ అవుతుంది ఆరవది ఈ మిరియాలు అంటే మీకు ఒక హాఫ్ చెంచా గాని చెంచా మిరియాలు తీసుకొని దాన్ని పాలతో నూరి ఆ పేస్ట్ చేసి మీరు తలకి పట్టించి హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత తల స్నానం చేయండి ఇలా వారానికి రెండు సార్లు చేయండి ఈ మిరియాలు మీకు ఈ వేడి చేస్తాయేమో అన్న అనుమానం అవసరం లేదు ఎందుకంటే ఈ మిరియాలని పాలతో పాలు లేదంటే ఈ పెరుగుతో గాని కలిపి పెడుతున్నాం కాబట్టి దాని యొక్క హీట్ అనేది తగ్గిస్తుంది ఇది కూడా మీకు డాండ్రఫ్ ని ఆ ఇన్ఫెక్షన్ ని ఎక్సలెంట్ గా కంట్రోల్ చేస్తుంది ఏడవది వచా చూర్ణం దీన్నే వసకొమ్ము అంటారు ఈ వసకొమ్ము యొక్క చూర్ణాన్ని దీన్ని పౌడర్ చేసి దీన్ని రెండు చెంచాల నుంచి మూడు చెంచాల క్వాంటిటీలో తీసుకొని దీన్ని పెరుగులో కలిపి మీరు తలకి అప్లై చేసి 1 అవర్ అయిన తర్వాత తల స్నానం చేయండి ఇది కూడా వారానికి రెండు సార్లు రెగ్యులర్ గా చేస్తే మీ డాండ్రఫ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది ఈ నేను చెప్పినటువంటి ఈ రెమెడీస్ అన్ని కూడా మీరు 2 నుంచి 3 నెలలు కంటిన్యూస్ గా ట్రై చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఒక 2 మంత్స్ మినిమం ట్రై చేస్తేనే మీకున్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ కంప్లీట్ గా తగ్గుతుంది ఈ డాండ్రఫ్ అనేది మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది కాబట్టి మీరు 2 మంత్స్ అనేది మినిమం యూజ్ చేయాలి ఉన్న టైం ని బట్టి మీరు మెడిసిన్స్ యూజ్ చేస్తారా నేను మీకు చెప్పినటువంటి రెమెడీస్ యూజ్ చేస్తారా ట్రై చేయండి బట్ ఇవన్నీ కూడా డాండ్రఫ్ కి ఎక్సలెంట్ గా వర్క్ చేస్తాయి అండ్ మీరు ఇంటర్నల్ గా టాబ్లెట్స్ తీసుకుంటూ కూడా నేను ఎక్స్టర్నల్ గా చెప్పినటువంటి ఈ రెమెడీస్ లో ఏదైనా ఒకటి ట్రై చేయొచ్చు అండ్ ఇవన్నీ కూడా మీరు ఆల్టర్నేట్ గా ట్రై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఫుడ్ లో గనక ఈ స్పైసీ ఫుడ్ కంపల్సరీగా తగ్గించాల్సి ఉంటుంది ఉప్పు కారం నూనె ఇవి తప్పకుండా తగ్గించాలి అండ్ కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ తినకండి అండ్ ఆయిలీ ఫుడ్ చాలా తగ్గించండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్